రాయలసీమ కరువుకు పరిష్కారాలు కనుగొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. లైవ్లో చూద్దాం. ప్రధానమైన విషయం, నిజంగా మనము రైతులుగా పుట్టినాము, కష్టాలు వచ్చినాయని బాధపడద్దండి. ఓపిక, సహనం, సాహసం అన్ని ఉండాలా. కష్టం వచ్చిందని ఎదపడద్దండి, కష్టంలోనే సుఖము చూసుకోండి. ఆ కష్టంలోనే సుఖం చూసుకోండి. కష్టపడిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు. ఆ నిజాయితీ, ఆ పట్టుదల, ఆ కృషి అన్నీ ఉండాలా. అది ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకుపోవాలా? అన్యాయం జరిగింది, అది ఎట్లా ఎలాగ తీసుకుపోవాలా? అది ఆత్మహత్య, ఇవన్నీ పరిష్కారం కాదు. నీట్గా అది పరిష్కారం ఎక్కడ జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది, అది ప్రభుత్వం దృష్టికి నీట్గా తీసుకుపోయేదే మానవ లక్ష్యంగా తీసుకోండి. ఎదబాడదండి రైతులు. ఎప్పుడు మంచి కాలం వస్తుంది, వెన్నెలు కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళన్నారు. వెన్నెలు వచ్చింది, చీకటి వచ్చింది, చీకటి వస్తుంది, వెన్నెలు వస్తుంది. టైం చాలా లేదు, సాయంత్రం దాకా చెప్పేంత ఉంది. కొద్దిగా చెప్పి సెలవు తీసుకుంటా. ఒకటి, మార్కెట్లో మనం పండిస్తాం. అనంతపూర్ మార్కెట్ లేకపోతే అది యాక్చువల్ రేటు 20 రూపాయలు ఉంటుంది, మనకి 5 రూపాయలతో వేసిస్తారు. నీట్గా నేను చూసిండేది 5 రూపాయలు ఇస్తే అండి, ఎవరు కంప్లైంట్ చేయాలా? నేను ఎవరికి కంప్లైంట్ చేయాలా? ఎవరు ఉండరు కంప్లైంట్ చేసేకి. దోసకాయలు పండించాను, ఆయన వచ్చాడు, ఏప నా దాంట్లో 15 రూపాయలు రేటు ఉంది. ఆ రోజు వచ్చి కొన్నాడు, 15 రూపాయలతో ఉంది, 9:30 లాస్ట్ వరకు అంత క్లీన్ చేసుకుపోతాంలే అన్నాడు. క్లీన్ చేసుకుపోతాం, అన్ని క్లీన్గా తీసుకుపోతాం అన్నాడు. ఆయన 35 టన్నులు తీసుకుపోయినాడు, ఉండేది వదిలిపెట్టినాడు. ఎవరి దృష్టి తీసుకోవాలంటే ఎవరి దృష్టి తీసుకుపోతారు? మీకు వ్యవసాయ సంఘం ప్రెసిడెంట్ ఒకరున్నారు, ఎవరన్నా తెలుసా ఎంతమందికి చేయలేదండి? ఎవరికి తెలుదు, ఎక్కడ ఎవరికి కంప్లైంట్ చేసాలా? మనకి ఒక చట్టం ఉంది, ఏది, ఇన్పుట్ సబ్సిడీ రాలంటే నాకు ఎందుకు రాలేదు, ఎక్కడ రాలేదు అని ఒక సమాచారానికి చట్టం ఒకటి ఉంది. నీట్గా అది రాసి మళ్ళీ పంపించి అది దాన్ని మనము ఇప్పుడు ఆ పని కూడా చేశాను. నీట్గా ఒక లాయర్ ఉండాలా, ఒక అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి, ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలా నీట్గా. ఇది చాలా, అది అంతవరకు తీసుకుపోయినాము. మన ఒకటి చాలా నీట్గా పెట్టుకోండి. మనం ఎస్ఐ దగ్గర, ప్రాపర్ ఎస్ఐ దగ్గర పోయినాం. ఆయన మీకు ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయన్నారు. ప్రూఫ్స్ అంటే మనకి ప్రూఫ్స్ ఏవి ఉండవు. యాక్చువల్గా ఎవరికైనా రాపించుకున్నారు, ఇంతమంది అమ్మినారు, మేము పలానా అమ్మినాము పలాన రేటుకే, ఎవరు రాపించుకోరు. దయచేసి ఉపన్యాస ధోరణి కాకుండా సమస్య కదా, దానికోసం ఇది. చిన్న 1 నిమిషం, 250 మంది ఉన్నారు ఇక్కడ, అందరికి అవకాశం ఇవ్వండి. అదే అందుకోసం మనము వడ్డీ వాళ్ళకి ప్రభుత్వం దృష్టికి పోవాలంటే నీట్గా చెప్పాల్సి వస్తుంది. ఇది విమర్శ కాదు, ఇంకోటి కాదు. మన అనంతపూర్ మనము ఎక్కడ కంప్లైంట్ చేయాలని తెలియదు, అవగాహన రావాలని చెప్తున్నాను. ఇంకా ఒక్కటే మాట్లాడి ముగిసేస్తాను. మనము ఎస్పి సార్కి కలిశాను, అనంతపురం ఆశాజ్యోతి ఎస్పి సార్కి అడిగాను. ఆయనేమి పిలిపించాలని మన ఎస్ మన సిఏ గారికి, యాదవ్ గారికి చెప్పాడు. ఆయన వచ్చేసి అతన్ని పిలిపించాడు. అతన్ని పిలిపించి ఏమయ్యా ఇట్లా కోసపోయినామంటే ఎందుకు కూడా పిలియలేదు అని అతను అడిగాడు. ఇతని ఇతన్లో ఎక్స్పీరియన్స్ బాగా నీట్గా కనపడింది, కానీ ఇప్పించాడు మాకు. అంతలో ఇంత న్యాయం జరిగింది. ధర్మం 4 పాదాల మీద ఉండాలి, ఒక్క కాలు మీద అయినా ఉండాలని మనకు నిదర్శనం. ఏమన్నా తప్పు ఒప్పులు ఉంటే క్షమించండి నీట్గా. ఇంకా ఈటికి ఇంకా చాలామంది ఉంటారు, సభకు నమస్కారము. ఏమన్నా తప్పు ఒప్పులు క్షమించండి. నెక్స్ట్ సురేంద్ర గారు, సురేంద్ర కళ్యాణ్ దుర్గం. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకు, రైతులకు, మా అక్క చెల్లెలకు, మరియు పత్రికా విలేకరుల గారుకు, మన సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, అలాగే ప్రత్యేకంగా అనంతపురం జిల్లా కరూరు జిల్లా అనేటువంటి తెలిసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు రైతులు సమావేశం కావాలని ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన దానికని పాదాభివందనం తెలియజేస్తున్నాను.
మాది కళ్యాణ దుర్గం, బ్రహ్మసముద్ర మండలం, సూగేపల్లి సురేంద్ర అంటారు. గతంలో నేను ప్రజారాజ్యం పార్టీలో జిల్లా స్థాయిలో బాగా యాక్టివ్గా పనిచేసినాను. అలాగే మాకు వ్యవసాయం ఉండేది కాదు, ఎందుకంటే మా నాన్న ఫాదర్సులు 8 మంది, మా తాత వాళ్ళని బతికించడం కోసమే ఏమాత్రం ఒక సెంటు భూమి ఉండేది కాదు. అలాగని ఒక వెంకటరెడ్డి అనే పెద్ద ఆయన దగ్గర మా నాయన ఆయన దగ్గర సమ్మలమాలగా పనిచేస్తుండే. అప్పుడు మేము చిన్న పిల్లలము, కానీ ఆయన కష్టపడి ఆయనకు నమ్మకంగా నిజాయితీపడ్డాడు మా నాన్న. లాస్ట్ కథను వంశపరం లేకుండా చనిపోయే స్టేజ్కి వస్తే మా నాన్న నిజాయితీని గుర్తించి మాకు ఎంతోమంది అక్కడ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎదురుపడినా మేము దళితులము, కానీ మా నాన్నకు తక్కువ డబ్బుల రూపంలో ఒక 5 ఎకరాల పొలాన్ని మాకు అమ్మడం జరిగింది. మా నాన్న వ్యవసాయంలో మంచి అనుభవమైనటువంటి వ్యక్తి. ఆయన మాది చాలా పెద్ద ఫ్యామిలీ, కష్టపడి పంటలు పండించేవాడు. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను, నేను చదువులో ఫెయిల్యూర్ అయినాను, నాకు చదువులపైన ఇంట్రెస్ట్గా ఉండేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో వ్యవసాయ రంగంలోకి దిగడం జరిగింది. ఒక అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడని నేను చదువునాను. ఆయన స్ఫూర్తితో నేను వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచనతో వ్యవసాయానికి నేనే పనిచేయడం జరిగింది. అంటే